హలో ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బజ్జీలను ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ బజ్జీలను అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్ట్రీట్ స్టైల్కి ఏమాత్రం తీసుకోకుండా ఇంట్లోనే టేస్టీ ఎగ్ బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బజ్జీల కోసము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండిని యాడ్ చేయడం వలన కొద్దిగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూను ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బేకింగ్ పౌడరు, అదేవిధంగా వాము వేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా కలుపుకోవద్దు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కడా కూడా ముద్దలు అనేవి లేకుండా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 స్పూన్ తీసుకొని చూసినప్పుడు స్పూన్కి పిండి ఈ విధంగా అంటుకొని ఉన్నట్లయితే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్నటువంటి పిండిని 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి పొట్టు తీసుకున్నటువంటి కోడిగుడ్లను 4 తీసుకొని వాటిని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక్కొక్క ఎగ్ పీస్ను ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకున్నప్పుడు కోడిగుడ్లు పేలి ఒక్కొక్కసారి ఆయిల్ అనేది బయటికి పడుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బజ్జీలు అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు, లేదంటే స్టఫింగ్ కోసము వీటిని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలన్నింటిని కూడా వీటి మధ్యలో పెట్టి స్టఫ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కారం చల్లుకొని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా క్విక్ అండ్ ఈజీగా ఎగ్ బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ బజ్జీలను అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ బజ్జీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన నా రెసిపీ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.